నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఈరోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తారు అధికారులు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతూ ఉన్నారు. లెక్కింపుకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. పుల్లారావు, లెక్కింపు ఏ విధంగా జరుగుతోంది? తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది, వివరాలు ఏంటి? చెప్పి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభించవచ్చు. అంటే ఉదయం 8 గంటల నుంచి ఒక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. ముందుగా పోలైనటువంటి ఓట్లన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం కూడా బండల్స్ గా, అంటే 25 ఓట్ల చుట్టూ కూడా బండల్స్ గా కట్టినట్టు కార్యక్రమం అయిపోయింది. ఇది మొత్తం కార్యక్రమం కంప్లీట్ కావడానికి 3 గంటల వరకు సమయం పట్టింది. తర్వాత 4 గంటల నుంచి ఒక ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మాత్రం చేపట్టారు అని చెప్పవచ్చు. మొత్తంగా 96 టేబుల్స్ ని ఏర్పాటు చేసేసి ఒక 96 టేబుల్స్ లో ఓట్ల లెక్కింపు అనేది చేయాలని భావించడం జరిగింది. అదేవిధంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 50 టేబుల్స్ మాత్రమే ఏర్పాటు చేసినట్లయితే మాత్రం ఓట్ల లెక్కింపు అనేది చాలా సమయం పట్టడం జరిగింది. సో ఆ యొక్క సమయాభావం తగ్గించడం కోసం అని చెప్పేసి ఇప్పుడు టేబుల్స్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా సిబ్బందిని కూడా పెంచిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తంగా 96 టేబుల్స్ వేసేసి ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్ల చొప్పున కూడా, అంటే బండిల్స్ పంపడం జరిగింది. అంటే ఒకే రౌండ్ లో 96,000 ఓట్ల కౌంటింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం పోలైన ఓట్లు 3,36,000 ఓట్లకు పైగా పోల్ కావడం జరిగింది. దాంట్లో ఇన్వాలిడ్ ఓట్లను తీసివేయగా దాదాపు 3,18,000 నుంచి 3,18,000 ఓట్ల వరకు పోల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో వీటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. మొదటి రౌండ్కు సంబంధించేసి అంటే 96,000 ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈ ప్రజెంట్ గా జరుగుతున్నటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్నకు పెద్ద సంఖ్యలో కూడా ఓట్లు పోలేటట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి రాకేష్ రెడ్డికి కూడా తీన్మార్ మల్లన్తో పోటీగా కూడా ఓట్లు నమోదవుతున్నట్టు కూడా మనకు ప్రస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి కూడా మనకు తెలియవస్తుంది. కాకపోతే తీన్మార్ మల్లన్ని మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం ఆధిక్యత సాధించినట్లయితే, అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతో దాని వచ్చినటువంటి ఓట్ల కన్నా 50% ఓట్ల కన్నా ఒక ఓటు అదనంగా వచ్చినా కూడా అతను విజేతగా ప్రకటిస్తారు. సో ఆ విధంగా రాని పక్షంలో తప్పనిసరిగా కూడా రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సినటువంటి అవసరం అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ గా మాత్రం చూస్తే మాత్రం ట్రెండ్ బట్టి చూస్తే మాత్రం తీర్మానాలకు భారీగానే ఓట్లు పడుతున్నాయి. అదేవిధంగా అదే సమయంలో రాకేష్ రెడ్డికి కూడా ఓట్లు నమోదవుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా కొంత పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ గా మాత్రం 96 టేబుల్స్ లో మాత్రం మొదటి రౌండ్ లెక్కింపు అయితే కొనసాగుతూ ఉండడం జరిగింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో ఓట్లు, అంటే దాదాపు 3,15,000 ఓట్లు పోలాయి. కాబట్టి 4 రౌండ్లలో ఈ యొక్క పోలింగ్ ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి అయితే దానికి అందుకనుకనే సిబ్బందిని ఏర్పాటు చేశాము. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి స్థాయి వరకు దాదాపు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. అంటే 11-12 అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా మెజార్టీ రాని పక్షంలో మాత్రం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగే అవకాశం ఉంది. సో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగితే మాత్రం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఒక రోజు మొత్తం పైన కూడా పట్టే అవకాశం ఉంది. అంటే రేపు పట్టే, అంటే దాదాపు 48 hours to 72 hours వరకు కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినట్టు పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా 24/7 రౌండ్ క్లాక్ సిస్టమ్ ప్రకారం కూడా వాడుతున్నట్టు పరిస్థితి ఉంది. షిఫ్ట్ వైజ్ గా ప్రతి షిఫ్ట్ లో 900 మంది సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. సో ఆ విధంగా రౌండ్ క్లాక్ సిస్టమ్ ప్రకారం ఆ సిబ్బందిని వినియోగిస్తూ ఓట్ల లెక్కింపు అనేది ఎక్కడ కూడా ఎలాంటి ఆకుండా నిరంతరంగా కొనసాగే విధంగా ఫలితం తొందరగా తేల్చే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. సో మొదటి ప్రాంత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి అంటే 11 లేదా 12 గంటలు పట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. చక్రీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పుల్లారావు.